ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెప్టెంబర్ తొమ్మిది ఒక ప్రత్యేకమైన తేదీగా నిలిచిపోతుంది ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు చాలా స్పష్టంగా కనిపించిన రోజు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతల్ని వేధించాలనుకున్న జగన్మోహన్ రెడ్డి తీరును ప్రజలంతా అసహించుకున్న విషయం స్పష్టంగా బయటపడిన రోజు ఎనిమిదవ తేదీన అర్ధరాత్రి నుండి చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు ముగి తలుపులు కొట్టి రచ్చ చేసి పోలీసులు పదో తేదీ ఉదయం వరకు చంద్రబాబును నిద్రపోనివ్వలేదు నలభై ఎనిమిది గంటల పాటు నిద్ర లేకుండా ఆయనను తిప్పుతూనే ఉన్నారు అయితే ఎక్కడ చూసినా జనం ఆయనకు అండగా నిలిచారు ఆయన వాహనం వెళ్తున్న ప్రతి ఊరిలోని సంఘీభావం ప్రదర్శించారు చాలా చోట్ల చంద్రబాబే కిందకు దిగి చట్టాలను గౌరవించాలని దారివ్వాల్సిందిగా కోరాల్సి వచ్చింది దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు లభిస్తుంది జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది ఇక పవన్ కళ్యాణ్ను ఏపీలోకి రానివ్వకుండా అడ్డుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు ఆయన విమానానికి అనుమతించవద్దని ఆయన వస్తే లాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయలేమని చేతగాని వాళ్ళల్లాగా ఎయిర్పోర్ట్ ఆఫీసులకు లేఖలు రాసి విమానాన్ని అడ్డుకున్నారు పవన్ రోడ్డు మార్గం ద్వారా వస్తుంటే ఆంధ్రాలోకి ఎంటర్ కాగానే అదేదో నిర్దిష్ట ప్రాంతానికి ఎవరు రాకూడదన్నట్టుగా అడ్డుకున్నారు కానీ ప్రజాగ్రహం వెల్లువెత్తింది వేల మంది రోడ్లపైకి రావడంతో ఆయనను స్వయంగా మంగళగిరిలో పోలీసులే విడిచిపెట్టారు తన మా నాన్న తాను కారులో వెళ్తున్న పవన్ను అడ్డుకొని రోడ్డు మీద రచ్చ చేసిన పోలీసులకు అవసరం ఏమొచ్చింది అదంతే సైకోతనం అనుకోవాలి కానీ మొత్తంగా ప్రజల ఆగ్రహం తిరుగుబాటు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో స్పష్టమైంది ఇప్పటికీ ప్రజలు సంయనంతోనే ఉన్నారు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వ్యవస్థలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లుగా భావిస్తే నిబద్ధ నిబంధనలను పట్టించుకోకుండా చట్టాలను సైతం తొంగలో తక్కి అధికారం ఉందని అందరిపై వేధింపులకు పాల్పడినట్టుగా ప్రజలు భావిస్తే తిరుగుబాటు తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది ఇది ఏపీలో ఎలాంటి పరిస్థితి సృష్టిస్తుందో అంచనా వేయడం చాలా కష్టం మరోపక్క సిఐడి కోర్టులో సిఐడి చంద్రబాబు రిమాండ్ రిపోర్టును చివరి క్షణంలో సబ్మిట్ చేసింది ఈ రిమాండ్ రిపోర్ట్ చూసి న్యాయ నిపుణులు మైండ్ బ్లాక్ అవుతుంది ఇందులో ఒక్కటంటే ఒక్క కొత్త ఆధారం గురించి చెప్పకపోగా ఇప్పటి వరకు సాక్షి మీడియాలో వచ్చిన సజ్జల చెప్పిన మా కుట్ర సిద్ధాంతాలే కనిపించాయి చంద్రబాబుపై ఒక ఆధారం లేదు పెండియాల శ్రీనివాస్ కిలారు రాజేష్ అనే వ్యక్తులకు డబ్బులు అందాయని చెప్పారు ఎలా చెప్పగలరు అంటే ఆధారాలను ఐటీ శాఖలు అడిగా ఐటీ శాఖలను అడిగామని ఇంకా రావాల్సి ఉందని కబుర్లు చెబుతున్నారు ఐటీ శాఖ ఇవ్వ ఆధారాలు ఇవ్వకుండానే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగాయని ఊహించుకొని కేసు పెట్టారని సిఐడి అధికారులే రిమాండ్ రిపోర్ట్లో చెప్పినట్లయింది వారంద వారిద్దరికీ డబ్బులిచ్చిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చామని తర్వాత వారు విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పుకొచ్చారు కానీ ఎఫ్ఐఆర్ మొత్తం ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండే రెండున్నరేళ్ళు ఇప్పటికి వరకు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి రెండున్నరేళ్లు ఇప్పటి వరకు వారిని అనేక సార్లు ప్రశ్నించారు ఎంత చేయాలో అంతా చేశారు మరి ఎందుకు ఆధారాలు కనిపెట్టలేకపోయారన్నది మాత్రం కోర్టు ముందు చెక్ చెప్పలేకపోయారు చంద్రబాబు ఏవన్నంటూ తప్పుడు ప్రచారాన్ని నీలి కూలి మీడియాలో విస్తృతంగా చేశారు కానీ రిమాండ్ రిపోర్ట్లో ఆయనను ఏ థర్టీ సెవెన్గా పేర్కొన్నారు ఆయన అంతిమ లబ్ధిదారులు అనడానికి తప్పు చేశారనడానికి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు సిఐడి చీఫ్ నోటి మాటగా చేసిన ఆరోపణలనే చూపించారు నిధుల దుర్వినియోగం అయిందని ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని చంద్రబాబు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీశారని ఇలా ఇరవై ఎనిమిది పేజీల్లో ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ ఆరోపణలతో తరహాలో చేశారు నిధుల దుర్వినియోగం అయ్యాయని సాక్షి పత్రికలో వచ్చిన కథనాలే ఇంగ్లీష్లో రిమాండ్ రిపోర్ట్లో చూపించారు ఎందుకు హఠాత్తుగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటే కేసు తీవ్ర దృశ్య అని చెప్పుకొచ్చారు చంద్రబాబు పారిపోయే అవకాశం లేకపోయినా తీవ్ర దృశ్య అరెస్ట్ చేయాల్సి వచ్చిందన్నారు అంత తీవ్ర దృశ్య ఏముంది కొత్త విషయం ఏమి కనిపెట్టారు అసలు ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర ఏమిటన్న దానిపై చిన్న ఆధారాన్ని సిఐడి చూపించలేదు మొత్తంగా చంద్రబాబు ఎలా అలా చేశారని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి అందులోనూ పూర్తి వివరాలు చెప్పలేదని ప్రాజెక్ట్ పూర్తయినా అయిందా లేదా పెట్టిన డబ్బులకు తగ్గట్టుగా ఒప్పందంలో చెప్పుకున్నట్లుగా స్కిల్ సెంటర్లు పెట్టారా లేదా అన్నది చెప్పలేదు అది చెబితే నిధుల దుర్వినియోగం అనే ప్రశ్న లేదు అయితే సిఐడి చెబుతున్నారు రెండు వందల డెబ్బై ఒక కోట్ల నిధులు దుర్వినియోగం స్కిల్ కంపెనీల కాంట్రాక్ట్ పొందిన వారు జీఎస్టీ ఎగ్గొట్టడానికి రకరకాలుగా జీఎస్టీ ఎగ్గొట్టడానికి రకరకాలుగా తిప్పుకున్నారు ఇది జీఎస్టీ ఈడీ చూసుకుంటున్నాయి ఐదేళ్ల కిందటే కేసులున్నాయి కానీ ఇందులో చంద్రబాబుకు ఇతరులకు సంబంధం ఏమిటన్నది సిఐడి చెప్పలేకపోతుంది